रजनी गार बाधन चूसारे सायचंद्र गार अकाल मरण कुटुंब पिल्लल चरीष हरीश रानी चंद्रशेखर इतने इष्टपड़े सायचंद्र वालिदर पेर् कल अबाई की चरीश अबाई फोटो मीडिया रिलीज वाल मिस षाट पटको निजा चला बाधाकर चूसरा चूस స్టేటస్ లో చూసినాను నేను ఆ పోస్ట్ చూడగానే నాకే ఏడుపొచ్చింది. చిన్న వయసు పిల్లలది, అంత చిన్న వయసులో తండ్రి లేకపోతే పిల్లలంటే చాలా ఇష్టం సాయిచందన్నకి, పిల్లల్ని బాగా చూసుకుంటాడు అన్న. అట్లాంటిది ఆయన ఎంత ఎంత ప్రేమ పంచుతాడంటే మాకే, మేమే మమ్మల్ని పిల్లల్లాగా చూసుకుంటాడంటే ఆయన పిల్లలు ఇంకెంత ప్రేమగా చూసుకొని ఉంటాడు ఆయన. ఆయన ఎంత ప్రేమ మిస్ అవుతున్నారు ఇప్పుడు వాళ్ళు, వాళ్ళ ఫాదర్ తండ్రి ప్రేమ ఎవ్వరు కూడా ఎవ్వరు తీర్చలేదు తండ్రి ప్రేమ. ఇవాళ అందరికంటే ఎక్కువ నష్టం జరిగిందంటే పిల్లలకే, బాగా నష్టం జరిగింది భార్య పిల్లలకే. ఎందుకంటే వాళ్ళే ఎక్కువ బాధపడుతున్నారు ఇలా, ఆయన లేని లోటు ఎవ్వరు కూడా తీర్చలేరు అన్న లేని లోటు. ఆ పోస్ట్ చూస్తే షర్ట్ పట్టుకొని పడుకున్నాడంటే, రోజు తండ్రిని పట్టుకుని పడుకునే కొడుకు ఇవాళ షర్ట్ పట్టుకొని పడుకున్నాడంటే అది చూసిన వాళ్ళందరికీ కూడా ఏడుపొస్తుంది. అది ఎవరికి రావద్దు ఇట్లాంటి పరిస్థితి, ఏ పిల్లలకు రావద్దు. ఆయన నాన్న అనే ఒక పాట రాశారు, పాట మీకు? ఆ పాట మా ఫ్యామిలీని ఉద్దేశించి, మా సిచ్యువేషన్స్ ఉద్దేశించి ఉన్నట్టే అనిపిస్తుంది ఆ పాట. మాకు దగ్గరగా అనిపిస్తుంది, చాలా వేదికల మీద పాడుకున్నాం మేము. ఆ పాట అంటే చాలా ఇష్టం, ఆ పాట ఏడుస్తాడు. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేము భూమి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మరచిపోయినావట. ముద్దు పెట్టుకొని గుండె కద్దుకున్నావు, ముద్దు పెట్టుకొని గుండె కద్దుకున్నావు, బారసాల చేసి గావురంగా చూసుకున్నావు. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. సాయిచంద్ర గారు ఒక గాయకుడుగా సాహితీకారుడుగా అందరికి ప్రజలకి గుర్తుండిపోయేవాళ్ళు. ఆయనకి ఈ పరిస్థితి కనుక రాకపోయిన ఉంటే చట్టసభలకు వెళ్ళి ఒక నాయకుడిగా కూడా అందరి మనసుల్లో నిలబడేవాడు ఖచ్చితంగా. మనం చూస్తున్నాం, ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాం మాట. సాయిచంద్ కోపం ఎప్పుడైనా చూసారండి? అంటే ఎవరు కూడా ఎప్పుడు నవ్వుతూ ఉండే సాయిచంద్ అని అంటారు, కానీ ఏ రోజు ఎవరి మీద కోపము లేదా ఒక ఆవేశంతో కానీ మాట్లాడిందంటే పర్సనల్ గా సాయిచంద్ అన్న సాయిచంద్ అన్న కోపం ఎప్పుడు నేను చూడలేదు. నేను ఇన్ని సంవత్సరాలల్లా అన్నతో పనిచేసినటువంటి ఇన్ని సంవత్సరాలల్లా ధూమ్ధాం వేదికల మీద, ఇవాళ కళాకారులం అందరం కూడా ఏది ఏ సంబంధం కలపలేదు. మమ్మల్ని అందరినీ పాఠం అనే కళామ తల్లి కలిపింది ఇవాళ మాకు బంధం. అన్న ఎక్కడ కలిసినా కానీ మమ్మల్ని ఒక చిన్న పిల్లల్లాగా చూసేది, అంతా నవ్వుతూ మాట్లాడతారు. కోపం అనేది అయితే ఇంతవరకు నేను సాయిచందనలో చూడలేదు. ఆయన ఎప్పుడు నవ్వుతూనే మాట్లాడతారు. మేము ఫోక్ స్టార్స్లో ఉన్నప్పుడు ఒకసారి అందరం కూర్చొని కింద కూర్చొని అన్నం తింటున్నాం. అన్నం తింటుంటే ఒక చిన్న జోక్ చేస్తే అసలు మామూలుగా కాదు అది. ఆ సిచ్యువేషన్ ఇప్పటికీ కూడా నాకు కళ్ళల్లో కనిపిస్తుంది. ప్లేట్స్ పక్కకు పెట్టి మరీ అంత ఘోరంగా నవ్వినాం. అన్న కూడా సేమ్ సిచ్యువేషన్, అన్న కూడా అంత జోక్స్ చేసి అంత నవ్విస్తాడు. అన్న ఇక్కడ కలిసినా నవ్విస్తాడు, ఎవరిని అడిగినా అదే చెప్తారు. ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉంటాడు, నవ్విస్తూనే ఉంటాడు, ఏదో ఒక జోక్ చేస్తూనే ఉంటాడు. సీరియస్గా మాత్రం ఎప్పుడు నేను అన్నం చూడలే. సైలెంట్గానే ఉంటారు ఎక్కువ. ఎమ్మెల్సీ కూడా వచ్చినట్టే వచ్చి జారిపోయింది, కమిషన్ గా విధంగా కమిషన్ పోస్ట్ ఇచ్చాను తర్వాత అన్న విషయం కూడా. ఎప్పుడైనా ఆ విషయంలో ఎప్పుడైనా బాధపడ్డారా మీతో? లేదు, ఆ విషయంలో ఎప్పుడు బాధపడ్డాడు అన్న. ఏది ఇచ్చినా నాకు ఓకే అనుకునే తత్వమే ఉంది. అంటే బాధ అనేది నాకు తెలిసి వేరే వాళ్ళతో ఎప్పుడు పంచుకోడు, ఆయన మనసులోనే పెట్టుకుంటాడు అనుకుంటున్నా. ఇంతవరకు అయితే ఎవరితోటి కూడా బాధలు ఎప్పుడు ఏ విషయాలు కూడా పంచుకోడు, ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి అంతే. బాధలు చెప్పుకుంటా ఏడవడం అనేది ఇట్లాంటిది అన్న దగ్గర చూడలేదు. ఒకవేళ అట్లా బాధపడుతూ ఉంటే కూడా, బాధపడతారా తల్లి
మనం కొట్లాడాలి, మాట్లాడాలి, మనం ప్రశ్నించాలి, మనం భయపడద్దు, మనం మిమ్మల్ని తప్పు చేస్తున్నాం, మనం ఎందుకు భయపడాలి, ప్రశ్నించాలి, ఏ బాధపడద్దు రా పిచ్చి తల్లి అని చెప్పేసి ఇట్లా ధైర్యం చెప్తుంటాడు అన్నట్టు. బాగా అనేది తెలియదు. మీకు సాయి చంద్ర గారికి ఏమైనా ఇంకేమైనా పర్సనల్ గా అంటే ఉద్యమం సమయంలో ఎప్పుడైనా కలిసినప్పుడు ఏదైనా మంచి అనుభవం ఉందా? మంచి అనుభవం అంటే అన్నతోని ఫోక్ స్టార్స్ ధూమ్ తడాకాలో నేను కూడా చేసిన, అక్క సాయి అన్న టీంలో చేసింది, నేను మన కిద్దరు అన్నర్స్ అన్న టీంలో చేసిన. నేను డ్యాన్స్ చేస్తుంటే చూసి నవ్వేది, బాగా చేస్తావు నువ్వు డ్యాన్స్ అని చెప్పేసి. ఫోక్ స్టార్స్ ధూమ్ తడాకాలో చాలా జ్ఞాపకాలు ఉన్నాయి అన్నతోని. ఫోక్ స్టార్స్ చేసినాం ఇద్దరం కలిసి, మేమిద్దరం రసం అయ్యారు అనే ఇంటర్వ్యూ ఇచ్చినాం సాయి అన్న నేను ఇద్దరం కలిసి. మా ఇద్దరి ఇంటర్వ్యూ అంటే అన్నను పట్టుకొని పోయి డాన్స్ చేస్తుండే, మంచిగా అనిపిస్తుండే అన్న డాన్స్ చేస్తుంటే. అన్నతో పాటు చేసినప్పుడు అవి బాగా ఏ పాట పాడుతుంటే కూడా ఆయన అంటే ఏమంటే ఎంకరేజ్ చేయాలని వచ్చి మనం పాడుతూ ఉంటే డాన్స్ చేస్తుండే అన్నమాట. ఆఖరిగా ఒకసారి సాయి చంద్ర గారికి నివాళులు అర్పించడానికి ఆయనకి ఒక పాట అన్నది, ఆయన పాట వింటే సాయి చంద్ర సాయి చంద్ర అంటేనే ఆ పాట అనుకున్న ఒక పాట ఏదైతే ఉందో ఆ పాట మీ ద్వారా ఒకసారి. ముఖ్యంగా గుర్తొచ్చేది అన్న పేరు తీస్తే రాతిబొమ్మల్లో ఉన్న పాటనే గుర్తుకొస్తుంది. శ్రీకాంత చార్ మీద పాడుకునే పాట ఈరోజు, అమరవీరుల గురించి పాడుకునే పాట ఈరోజు, మా సాయన్న కోసం పాడుకోవడం అయితే నిజంగా చాలా బాధాకరం మాకు. అది అనుకోలేదు అసలు ఇట్లాంటి సందర్భం వస్తుంది ఎంత తొందరగా. అతి చిన్న చిన్న వయసులో చిన్న ఏజ్లోనే అన్న ఇట్లా అవుతుంది అని చెప్పేసి ఎవరం కూడా ఊహించలేదు, ఊహించని సంఘటన. ఇప్పటికీ కళ్ళల్లో మెదులుతూనే ఉంది. ఇంటికి వచ్చి రోజు అక్కడ ఎలక్షన్స్ జరిగిన అంటే క్యాన్వసింగ్ జరిగినన్ని రోజులు మా ఇంటికి వచ్చిండు. అక్కడికి రోజు వచ్చి పద్మావతి చాయ్ పెట్టరా వస్తున్నా డైలీ, దాదాపు ఒక 10 సార్లు వచ్చి ఉంటాడు చాయ్ పెట్టి. అదే దారిలో నుంచి వెళ్తున్నా కార్ ఆపేసి చాయ్ తాగి మళ్ళీ పోయేటోడు. వేరే ఏది లంచ్ అన్నది తినమని నాకు చాయ్ కావాలి, ఎందుకంటే చేసే టైం లేకుండే అన్నకి, తిరుగుతూనే ఉంటాడు కాబట్టి టీ మాత్రం తాగుతుండే, టీ తాగేసి పోతుండే. అట్లాంటి అన్న ఇవాళ లేడు అంటే అది ఇప్పటికీ కూడా తట్టుకోలేకపోతున్నాము. పిల్లలకి కానీ వదినకి కానీ భగవంతుడు ధైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది అన్నం తలుచుకుంటూ ఎంతో బాధతోటి ఇవాళ పాడుతున్న పాట అన్న కోసం. అన్నంత గొప్పగా మాత్రం ఎవరు పాడలేరు, ఆయన ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. ఆయన మాటలు ఆయన పాటలు అది ఎవరు కూడా అవలీలగా పాడతాడు, ఎంతో అవలీలగా ప్రశ్నించే గొంతు, ఇలా ఉద్యమ గొంతు ఇవాళ మన మధ్య లేకపోవడం అన్నది చాలా బాధకరం. సాయన్న నిజంగా మేమైతే చాలా చాలా మిస్ అవుతున్నాము. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదిటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా. తెలిసుంటే చెట్టంత నా కొడుకును, తెలిసుంటే చెట్టంత సాయన్నను, తిరిగి తెచ్చి ఇవ్వగలవా నీ మహిమలు. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదిటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా. అందరికీ సాయం చేయండి.